హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయంలో జరిగినటువంటి అరెస్ట్ని ఎలా చూడాలంటారు? గత కొంతకాలంగా మీరు ఇదే విషయం చెప్తూ ఉన్నారు, అతి త్వరలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవబోతున్నారనేటువంటి విషయాలు చెప్తూనే ఉన్నారు. ఈరోజు అది జరగనే జరిగింది. ఏం చెప్తారు దీని గురించి? అతి త్వరలో ఏంటి సార్, నేను 2 ఏళ్ళు బట్టి మొత్తుకుంటున్నాను స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూ విషయంలో. మనకన్నా ముందు, మనందరికన్నా ముందు చంద్రబాబు గారికి ఈ విషయం బాగా తెలుసు. 2019లోనే నాకు ఒక వలయాల కింద ఏర్పడండి, నన్ను రక్షించండి మీరు పార్టీ అన్న దగ్గర నుంచి. ఆయన తిరుపతిలో ఒంటరివాడు, ఇంటి మీద దాడి చేస్తే ఒంటరివాడు, ఆఫీస్ మీద దాడి చేస్తే ఒంటరివాడు. ఏమి లేదు, అక్కడి నుంచి ఏం చేసేది చేయగలిగేది ఏం లేదు. ఎందుకు అంటే ఆ టెన్యూర్లో అతను తీసుకున్న కొన్ని డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి హోదాలో, ఆల్ ఫైనాన్స్ సెక్రటరీ కానీ సంబంధిత చీఫ్ సెక్రటరీ కానీ వాళ్ళ నోట్స్ని లాస్ట్ పారాస్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. బికాస్ ఆఫ్ ద ఫోర్స్ సమ్ దిస్ థింగ్ బై చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ టైమ్ అన్నది ఎస్టాబ్లిష్ చేశారు. దీంట్లో మీరు ఒకటి గమనిస్తే, స్కిల్ డెవలప్మెంట్ అథారిటీస్ త్రూగా స్టేట్ గవర్నమెంట్ ఇది 10% అనుకుంటే, సీమెంట్స్ది 90%. ఇప్పుడు ఎవరికైనా నాకు ఉన్న అతి తక్కువ అవగాహన నేను చెప్తుంది ఏంటంటే, పొద్దు నుంచి కూడా ఇప్పుడు సేఫ్ ఇన్స్టెంట్ కొలాటరల్ సెక్యూరిటీలో అయితే మార్జిన్ మనీ 20% మంది కట్టమన్నప్పుడు మిగిలిన 80% పీరియాడికల్గా రిలీజ్ అయ్యే కార్యక్రమం చూసాం. కానీ ఇది 4 నెలల నిడివిలో మొత్తం 371 కోట్లు విత్డ్రా చేయబడ్డాయి. అండ్ ఇట్ ఈస్ బీన్ యూజ్డ్ ఫర్ 213,000 పీపుల్కి ట్రైనింగ్ అన్నారు, 50,000 మంది కంటే. ఇప్పటిదాకా ఉన్న ఈ తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి ఉన్న ఏ ప్రతినిధి అయినా సరే, ఈ 213,000 మందిని కానీ ఉద్యోగాలు వచ్చిన 50,000 మంది కానీ ఎక్కడైనా మనకి ప్రజెంట్ చేస్తూ, ఇప్పటిదానికి ఆయన నంద్యాల నుంచి తీసుకొచ్చారు. ఆ పార్టీ నియోజకవర్గాలు దాటుతున్న ప్రతి దగ్గర ఎగుటరబాబు, మా నియోజకవర్గంలో ఎంతమందికి ట్రైనింగ్ వచ్చింది, ఎంతమందికి మాకు ఉద్యోగాలు వచ్చారు, నిలబడవడం చెప్పినోడు ఉన్నాడు అక్కడ. అట్లీస్ట్ ఈ ప్రజాప్రతినిధులు ఇన్నాళ్ళు బట్టి ఉన్నవాళ్ళు, మా ఆయనలో మేము స్కిల్ డెవలప్మెంట్లో మా నియోజకవర్గాల నుంచి ఎంతమంది వచ్చారు అని ఒక యనమల రామకృష్ణుడు ఫైనాన్స్ మినిస్టర్గా, ఈ పయ్యవల్ కేశవ్ ఇప్పుడు పిఎస్సీ చైర్మన్గాను, ఉత్తరించి ఊళ్ళెళ్ళి ఆ కుటుంబరావులు అట్టాడు, ఎవడనో పనికొచ్చినాడు, లేకపోతే అక్కడ పిఎస్సీ 20 సంవత్సరాల పథకం చైర్మన్ వచ్చి ఆడేకుంటాడు సాయిబాబు గారు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి మా టెన్యూర్లో మేము చేసిన పని ఇది, దీని అవుట్కమ్ ఇది, దీని రిజల్ట్స్ ఇది, దీని రెప్రికేషన్స్ ఎట్లా లీడ్ అవుతున్నాయని చెప్తున్నారు కదా. ఈ రెప్రికేషన్స్ ఎందుకు లీడ్ అవుతాయి, ఎంతమందికి ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చో, సిమెంట్స్ సమ్ ఎక్స్వైజెడ్ రీజన్స్తో రాలేదో, వచ్చాడో, ఒప్పందం ప్రకారం సర్టన్ టైం అడిగాడో, ఏదో దానికి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి కదా. ఒక్క మనిషి మీద నెత్తేసి మొత్తం అంతా ఏమైతే అదే చూద్దాం, తగిలిన తమాషా చూసినట్టు తమాషా చూస్తుంటే ఎన్నాళ్ళు ఈ తమాషా చూస్తారన్నది ఫస్ట్ ప్రశ్న. రెండోది, ఇక్కడ మీరు ఒకటి గమనించరలేదో, ఈయన మీద పెట్టిన కేసులు ఒకసారి చదువుతున్నాను నేను, ఒక్క నిమిషం ఆగండి. ఆ కేసులు 51 and 2 దీని కింద నోటీస్ ఇచ్చారు. ఇందులో పెట్టిన కేసులు అండర్ సెక్షన్ 120B, 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్స్ కింద పెట్టారు కేసులు. ఇక్కడ వీటిల్లో మీరు గమనిస్తే ఇవన్నీ 7 సంవత్సరాల లోపల అవైలబుల్ కేసులే, ఎక్సెప్ట్ 409. ఈ 409 అనేది డిస్క్రిప్షన్ ఆఫ్ మెజిస్ట్రేట్ అండ్ అది 7-10 సంవత్సరాలు బేర్ మినిమం అండ్ మ్యాక్సిమం ఆఫ్ లైఫ్ ప్రిజన్మెంట్స్కి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కాక యాంటీ కరప్షన్ బ్యూరో అండ్ సిఐడి విభాగాలు సంధించిన కేసులు, దీంట్లో ఒక ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ, ఇట్స్ మోర్ ప్రొవోకింగ్. సో వీటిలన్నింటిలోంచి సారాంశం ఏంటంటే, రేపు ఇవాళ మెజిస్ట్రేట్ గారు కనుక కన్విన్స్ కాలేదంటే ఇట్ లీడ్స్ టు, అక్కడ ఆల్రెడీ ఢిల్లీలో G20 సదస్సు నడుస్తుంది, పలికినోడు దేకినోడు ఎవడు ఉండడు. ఇక్కడ గవర్నర్ ఏమో విశాఖ పర్యటనలో ఉన్నాడు, ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్నారు. ఈరోజు ఇట్స్ వెరీ క్రూషియల్ డే. సో నాన్ ఫంక్షనింగ్ డేలో వీళ్ళు ఇంత ప్రొయాక్టివ్గా ఉండవలసిన దగ్గర నాన్ రియాక్టివ్ మోడ్లోనూ అసలు శ్రేణులు ఎక్కడ ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు ఇలాంటి కేసుల్లో పెట్టుకొని కూర్చుని ఉంటే ఏముంది, ప్రతిసారి ఆయన ఒంటరివాడే తిరుపతిలో కూడా బాసి బట్టలు వేసుకుని కూర్చుని 10 గంటల పైంచీలకి ఆయన వయసుకి కాకుండా విపరీతంగా పోరాటం చేసిన యోధుడికి పార్టీ శ్రేణులు ఏం సమయత్తలు ఇస్తున్నాయి చూడండి. ఈయన అరెస్ట్ అవుతారని 3 రోజులు చెప్పినప్పుడు వీళ్ళు ఒక ఆల్టర్నేటివ్గా నియోజకవర్గంలో లేకుండానో ఎక్కడో ఉండి ఒక కార్యక్రమం రచింప చేయకుండా ఎక్కడ ఎవరు లేకుండా చెట్టు కూడా పట్టుకోడు ఉంటే, నన్ను ఇంట్లో పెట్టారు అరెస్ట్ అయిపోయారు ఇలా కాదు అలా కాదంటే, అట్లీస్ట్ అక్కడి నుంచి ఈ పిలుపునిస్తున్నాం 50 మంది మా నియోజకవర్గంలో, 100 మంది మా నియోజకవర్గంలో, 500 మంది నియోజకవర్గం, మా నియోజకవర్గంలో 10,000 మందికి ట్రైనింగ్లు వచ్చాయని ఎవడని చెప్పినోడనోడా, ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఓ డొల్లతనం ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి అన్నది నాకున్న అవగాహన. కాదు అన్నదానికి ఈ పార్టీ ఈరోజు దాకా చేస్తున్న పని ఏంటో చెప్పమనండి. మీరు కూడా జర్నలిస్టే కదా, ఈ విధంగా వాళ్ళు ఏమైనా పార్టీ పరంగా ఏమైనా ప్రొయాక్టివ్గా రియాక్టివ్ మోడ్ చూపించారా?
అంటే గత రెండు రోజులుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా రెండు మూడు రోజుల్లో నన్ను అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే ప్రజల దగ్గర నుంచి మీరేనా బలం, మీరేనా సైన్యం, మీరేనాకు అంత అనేటువంటి చేస్తున్నటువంటి కామెంట్లు కావచ్చు. ఈయన ముందుగానే పసిగట్టారంటారా అరెస్ట్ అయ్యే విషయం? ఇప్పుడు ప్రజల దాకా వెళ్ళారండి మీరు, ఆయన పార్టీలో ఉన్న ఆయన ఓన్ కార్యకర్తలకి వాళ్ళకే అర్థమయ్యే ఈ విధంగా ప్రొటెక్ట్ చేయాలన్నది ఒక విధి విధానాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు మీరు ఒక పార్టీ కార్యకర్త అనుకోండి, మీకు తెలిసి మీరు సమన్వయించబడితే నాకు వచ్చి చెప్తారు మన మన కోసం ఆయన చేసినోడికి ఎంత కష్టం వచ్చిందని. ఎక్కడ జరిగింది ఆ పని? రెండోది, ఇక్కడ సిఐడి ఎంత ప్రొయాక్టివ్గా పనిచేస్తుందన్న బేసిక్ అవగాహన కూడా వాళ్ళకి లేదు. ఈ లెన్సేపు బీజేపీని పెద్ద బూచిగా చూసుకుని బీజేపీకి నాకు యుద్ధం అనుకున్నారు. 2019 నుంచి అదే అపోహలో ఉన్నారు వాళ్ళు. ఓకే, మీరు అదే గమనించట్లే. 2019 కూడా ఆయనకు ఉపద్రవం బీజేపీ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈడీ లాంటి సిబిఐ లాంటివి వ్యవస్థలే పనిచేస్తాయి అనుకుంటారు. సిబిఐకి ప్యారల్గా సిఈడి ఇక్కడ రెస్పాండ్ అయ్యి పనిచేసింది. ఎందుకు? వాళ్ళకి డిఐజీఎఫ్ జిఎస్టీ కౌన్సిల్ నుంచి అతను ఎప్పుడైతే లీడ్ తీసుకుని ట్యాక్స్ కట్టని దాన్ని ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేస్తారో అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ప్యారల్గా పనిచేస్తూ ఇవాళ లోకల్ సిఐడి ఇచ్చే ప్రాథమిక రిపోర్ట్లను బేస్ చేసుకుని వర్కౌట్ అయింది అది. అందుకే ఇది ఎలక్షన్ అరెస్ట్ దాకా లీడ్ అయింది. ఇది గమనించలేదు అంటే ఎందుకని అంటారు? ఇంత జరుగుతున్నా కూడా కార్యకర్తలు కావచ్చు లేదంటే లీడర్లు కావచ్చు బయటికి రాకపోవడానికి గల కారణాలు అడిగితే ఏం చెప్తారు? అవగాహన లేక. వాళ్ళకి ఈరోజు దాకా ఏం జరిగిందో ఈయన కనుసరణలో ఈయన అండర్లో జరిగిపోయింది. అది సంబంధిత మంత్రులకు కానీ ఎవరికి దాని గురించి క్లారిటీ లేదనే చెప్పాలి. దీనికన్నా ముఖ్యంగా ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు ఎందుకు రెస్పాండ్ అవడు? అలా ప్రతిదానికి గుంపటంలో కూర్చొని ఎందుకు ఉంటాడు గాలి గుంపటంలాగా? ప్రొయాక్టివ్నెస్ అనేది ఎక్కడికి కొరబడుతుంది? ఏ లాయల్లో వీళ్ళు చేసిన పనులు ట్రాన్స్పరెన్సీతో ప్రజలకు ఎందుకు చెప్పలేకపోయారు నిలబెట్టి? అప్పుడే కదా ప్రజలకు తెలిస్తే. ఇప్పుడు అవగాహన రహిత్యం అన్నది నాకు ఒప్పుకుంటాను, నాకు తెలియలేదు, నీకు తెలుసు కదా, నువ్వు చెప్పాలి కదా. ఎవరి పని చేశారు ఎన్నెల పెట్టాలి? ఏవో చెట్టుకేళ్ళు వచ్చినట్టు ఒకటికి ఎన్నోసి వచ్చి ఆ ఒక్క మనిషిని చేసి ఆయనతో ఆడుకుంటున్నారు. ఇందులో నిజంగా జరిగిందో జరగలేదో వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళు చెప్పకుండా ఏమవుతుంది? మనకి ఇవాళ సిఐడి బయటికి చెప్పేదాకా ఆయనే అడుగుతున్నాడు ఎఫ్ఐఆర్లో నా పేరు ఉందా లేదా అని. ఎంత క్లియర్గా ఉందండి, ఎఫ్ఐఆర్లో పేరు పెట్టారు బాబు, నువ్వు రా అక్కడికి వస్తే మెజిస్ట్రేట్ మనం చెప్తామని చెప్తున్నారు వాళ్ళు. విత్ ఆల్ కన్సిడరేషన్స్ ఇచ్చారు. దే హ్యావ్ ఆనర్డ్ ఎన్ఎస్జీ కమాండోస్. మార్నింగ్ 5:30 దాకా అది వెయిట్ చేశారు, 8:30 చేసి 6:00 ట్రావెల్ చేసుకుని తీసుకొచ్చారు. ఇట్స్ క్లియర్. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే ఒక పక్క సిఐడికి సంబంధించి కావచ్చు లేదంటే రీసెంట్గా ఐటీ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నోటీసులు కావచ్చు, అన్నీ ఒకేసారిగా వచ్చి ఇట్లా మీద పెట్టడం కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగా అంటారు ఇది, లేదంటే ఇది ఎటు లీడ్ అయ్యే అవకాశం అంటారు? ఇవి కోయిన్సిడెన్స్ అండి. ఎందులో సుభాష్ గుప్తా అని అతను ఎవరో ఉన్నాడు కదా కిందన, తను పేరు కామన్గా ఈ రెండింటిలోనే వినబడుతుంది. మెయిన్ ఈ ఎండీ కింద ఉన్న సుబ్బారావు అండ్ లక్ష్మీనారాయణ ఎక్స్ ఐఏఎస్లు, వీళ్ళు దీంట్లో ఏ విధమైన రోల్ ప్లే చేశారు, దానితో ఆశ్చర్యకరంగా ఒక ఇద్దరు వ్యక్తులు విదేశీ ప్రయాణంలో ఉన్నారు, శ్రీనివాస పిఏ కూడా విదేశాల్లో ఉన్నాడు. ఇవి అడ్వాంటేజ్ క్రియేట్ అవుతున్నాయి కదా వాళ్ళకి. వెళ్ళి చిత్తశుద్ధి ఎదుర్కొని ఉంటే థింగ్స్ వుడ్ హ్యాబిన్ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే ఆయనలో ఈయనకి పిఏ శ్రీనివాసే, ఆయన ఎలా నిర్వర్తించాడో కార్యక్రమాలు ఆయనే జస్టిఫై చేయాలి కదా. ఇది ఎక్కడి వరకు లీడ్ అయ్యే అవకాశం ఉందంటారు సార్? ఇలాగా తెలుస్తుందండి మేజిస్ట్రేట్ గారి డిస్క్రిప్షన్, వాట్ సార్ట్ ఆఫ్ డెసిషన్ షీ విల్ టేక్ అండ్ వాట్ సార్ట్ ఆఫ్ కాల్ షీ విల్ టేక్. 409 చాలా సీరియస్నెస్ ఉంది దాంట్లో, ఇప్పుడు నేను చదివిన కేసుల్లో అండ్ సిఈడి అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ వాళ్ళు పెట్టిన కేసులు అవి ఎంత స్ట్రెంగ్ ఉంటాయో, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్, అక్కడ జడ్జి గారిని కన్విన్స్ చేసే విధానం, జ్యుడిషియల్ కస్టడీ అడుగుతారా రిమాండ్ అడుగుతారా, దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే మార్నింగ్ సజ్జల్ గారు మాట్లాడినప్పుడు పరిస్థితిని కూడా చూసాము, దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కంప్లీట్గా అన్ని యాంగిల్స్లో ఎంక్వైరీ అయిన తర్వాతే ఫైనల్గా అరెస్ట్ జరిగింది అనేటువంటిది. అంటే ఇంత కూలంకుశంగా ఎంక్వైరీ చేసిన తర్వాత చేసినటువంటి అరెస్ట్లో బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారా, లేదంటే ఎట్లా చూడాలంటారు? అదే చెప్తాను కదా, 409 ఈజ్ నాన్ బెయిలబుల్. ఇట్స్ అ వెరీ బిగ్ అఫెన్స్ కింద కన్సిడర్ చేస్తేనే 409 పరిగణలోకి తీసుకుంటారు. ఎకనామిక్ అఫెన్స్ని, ఎకనామిక్ అఫెన్స్కి దెర్ ఇస్ నో సొల్యూషన్ ఫర్ ఇట్ ప్రజెంట్ ఉన్న దాంట్లో. ఇట్స్ ఆన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ రెస్పెక్టివ్ మెజిస్ట్రేట్ అండ్ హౌ షీ ఈస్ గోయింగ్ టు అన్నదే, ఇట్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ దిస్. ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారిని అయితే అరెస్ట్ చేశారు, ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి మిగిలిన వాళ్ళ పాత్రలకు సంబంధించి ఏం చెప్తారు? అందులో ఏటూ కింద అచ్చినాయుడు ఉన్నాడు, ఆనాటి ఐటీ మినిస్టర్ ఎవరు అంటే లోకేష్ గారు ఉంటారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా ఆయనే, ఇంకోటి నారాయణ ఉంటాడు. గంటా శ్రీనివాసుకు కూడా అరెస్ట్ ఉంది, ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్, ఎందుకంటే వీళ్ళు చెప్పినవన్నీ ఇంజనీరింగ్ కాలేజీలో ట్రైనింగ్లు ఇచ్చాం అని చెప్పుకొని వస్తున్నారు. అందుకనే సంబంధిత ఎడ్యుకేషన్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ ఇస్ ఆల్ విల్ బి కాల్డ్. ఇవన్నీ క్రానికల్ ఆర్డర్లో ఉంటాయండి. వన్ ఆఫ్ దిస్ వన్ ప్రైమ ఫేజ్లో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈరోజు దాకా చెప్పిన మాట్లాడితే మీ నాన్నగారు అయినా నేను చేయలేపారు నువ్వెంత అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు మిర్చి సినిమా కనబడిందా లేదా? అదంతా మా నాన్న లెక్క వేరే, ఇప్పటి నుంచి వాళ్ళ కొడుకు వచ్చాడో లెక్క వేరే అన్నట్టు లెక్క చేసి చూపించడు, సింపుల్.
చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిసారి ఇటువంటి డైలాగులే చెప్తూ ఉన్నారు, మీ నాన్నగారు నన్ను ఏం చేయలేకపోయారు, ఇప్పటికే 26 కేసుల్లో నన్ను నా మీద కేసులు పెట్టారు, దేని మీద కూడా ఏ కేసు కూడా ప్రూవ్ చేయలేకపోయారు, చేయడానికి ఎక్కడ ఎవిడెన్స్ దొరకవు అనేటువంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు. అంటే నిజంగా ఎవిడెన్స్లు లేకుండా ఇవన్నీ జరిగినాయి అంటారా, లేదంటే ఇక్కడ ఎవిడెన్స్ వచ్చే పరిస్థితి అంటారా? మీకు ఒక సింపుల్ ఆన్సర్ అండి, ఆయన మొదట్లోనే ఆన్సర్ ఇచ్చాడు. పోలవరంలో ఏటీఎం కింద వాడేసాడు చంద్రబాబు నాయుడు, నలో లక్ష్మణాన్ని మొత్తుకొని వెళ్ళిపోయాడు ఎవరు, నరేంద్ర మోడీ. ఇతను రాగానే ఫస్ట్ పై ఏం చేశాడు, రివర్స్ టెండరింగ్ రూపంలో 700 పైసలు కోట్లు తగ్గించి చూపించడం లేదా? 5 సంవత్సరాల తర్వాతే 700 పైసలు కోట్లు తగ్గించి చూపించడంటే అక్కడ ఎంత జరిగి ఉంటుందో అని ఒక అంబిగ్యూటీ క్రియేట్ చేసి ఇచ్చడం లేదా? అలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డితో పని. ఓకే, సో దాని నుంచి ఏమవుతుందంటే ట్రాన్స్పరెన్సీ మొదటి నుంచి స్కిల్ డెవలప్మెంట్లోను, అమరావతి ల్యాండ్ ఇష్యూస్లోను, ఫైబర్ గ్రిడ్ అండ్ ఇది స్కిల్ డెవలప్మెంట్, ఇవన్నీ కేసులు మొదటి నుంచి మొత్తుకుంటూ ఉన్నాడు. శంకర్లో పోసాడు, ఇప్పుడు తీర్థం అవుతుంది, అంతకన్నా ఇంకెళ్ళలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి సంబంధించి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.